హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఫ్రెండ్స్ మనకు ఒక మంచి వాట్సాప్లో అద్దరిపోయే ట్రిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం సమ్ టైమ్స్ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మనం చూస్తున్న వీడియోస్ కానీ ఏదైనా యూట్యూబ్లో ఉన్నా కానీ బ్రౌజర్లో ఉన్నా కానీ మొత్తం క్యూటై బయటికి వచ్చి వాట్సాప్లో రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈరోజు నేను మన వాట్సాప్ని మెసెంజర్ లాగా ఎలా చేయాలని చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు సడన్గా వాట్సాప్లో మెసేజ్ వస్తే మాత్రం నాకు ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఐకాన్ వచ్చిందో అలా మీకు రాదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఇట్లా షార్ట్కట్ ఎలా రావాలని మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ షార్ట్కట్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోబోతుంది ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ షార్ట్కట్ ఎలా వస్తుందో నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్స్ బబుల్స్ అని కొట్టండి, బబుల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. వాట్స్ బబుల్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేశాక మీకు ఫస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాట్స్ బబుల్ చాట్ బబుల్ అని ఉంది కదా, చాట్ బబుల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది వాట్సాప్ బబుల్. అండ్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు జస్ట్ ఒక 2 స్టెప్స్ చేయాల్సి వస్తుంది. కింద ఓకే ప్రెస్ చేయండి, ఫస్ట్ ఓకే కనబడుతుంది కదా మనకి, ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న 2 సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి, ఇంకా ప్రెస్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫ్రేమ్ ఇక్కడ ఓవర్ ద యాప్ ఉంది కదా, దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు సేమ్ మళ్ళీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ మనకి వాట్స్ బబుల్ చాట్ ఉన్న దగ్గర దాన్ని మనం టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, అలో చేయండి. అలో చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాట్స్ బబుల్ అనేది ఓకే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం సైజ్ కూడా పెంచుకోవచ్చు బబుల్ది నార్మల్గా చిన్నగా, అండ్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఇక్కడ మనకి లాస్ట్ ఎండింగ్లో గ్రూప్ బబుల్స్ అని ఉంది, గ్రూప్ మెసేజెస్ రాకూడదు అనుకుంటే దాన్ని టిక్ మార్క్ తీసేస్తే చాలు ఫ్రెండ్స్, గ్రూప్ మెసేజెస్ రావు, నార్మల్ మెసేజెస్ వస్తాయి. ఓకే, ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ బబుల్ అనేది ఎలా వర్క్ అవుతుందో. ఇంతకుముందు అయితే చూశారు కదా నేను, నాకైతే వర్క్ అయింది. ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్ అసలు బబుల్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు ఇద్దరు మెసేజ్ చేశారు, ఇద్దరు బబుల్స్ ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వెళ్ళి రీప్లేస్ అండ్ ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు మనకు సడన్గా వచ్చినా ఇక్కడికి వెళ్ళి రీప్లేస్ ఇచ్చుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమంది మెసేజ్ చేసినా అన్ని బబుల్స్ వస్తాయి ఇక్కడ, సేమ్ మెసెంజర్ లాగానే వస్తుంది మనకి ఇందులో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిండొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీ తెలియని ఫ్రెండ్స్ గురించి ఈ వీడియోని షేర్ చేయండి. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఫేస్బుక్లో వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.